స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇప్పుడు ఇక మాట్లాడుకోవాల్సింది కండిషన్స్ ఏమున్నాయి, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేదా అని. మామూలుగా 4 వారాలు హెల్త్ బెయిల్ మీద బయటకు వదిలినప్పుడే ఎలాంటి కండిషన్స్ పెట్టకుండానే కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పి అనుకుంటే అది మీరు ఎక్కువ ఆశించి ఏమంటారు నన్ను నన్ను కొందరు అడుగుతూ ఉండడమే. అండ్ ఇక్కడ మీరు అంటే నోట్ చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో ఆ మధ్యంతర బెయిల్ని పూర్తి స్థాయి బెయిల్గా మార్చుకుంటూ తీర్పు చెప్పింది హైకోర్టు. అంటే ఏంటి, ఈ నెల 29 వరకు అంటే మధ్యంతర బెయిల్ టైం ఎప్పటివరకు అయితే ఉందో ఆ టైం వరకే అంటే 28 డే ఎండ్ అయ్యేంత వరకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ సందర్భంగా ఏవేవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ వర్తిస్తాయి. 29 నుంచి కంప్లీట్లీ రిలాక్స్డ్ అంటే ఎటువంటి షరతులు ఉండవు. 29 నుంచి పూర్తిగా పొలిటికల్ మీటింగ్లా ర్యాలీలా మీడియా ఒక్క కండిషన్ కూడా లేదు, 28 కన్నా రిలాక్స్ అయిపోతాయి. అండ్ ఆ 28వ తేదీలోగా విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. ఈ నెల 30వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు స్వయాన హాజరవ్వాలి. ఇప్పటి వరకు ఇది. సో ఈ విధంగా 39 పేజీల తీర్పు చెప్పారు హైకోర్టు జడ్జి గారు. 39 పేజీల తీర్పు చెప్పారు అంతే. సో కండిషన్స్ ఏం లేవు, మధ్యంతర బెయిల్లో ఉన్న కండిషన్స్ మాత్రమే వర్తిస్తాయి. మనం ఇంతకు ముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు అంటే తీర్పు కాపీ రానియండి, ఏమేమి ఉన్నాయో చూద్దామన్నా. మోస్ట్ ప్రాబబ్లీ ఒక వారం రోజుల్లో చంద్రబాబు గారు మళ్ళీ జనంలోకి వస్తారు అని అయితే మనం డిస్క అంటే ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. దాదాపు వారం కాకుండా ఒక 10 రోజులు అటు ఇటు మళ్ళీ ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని అయితే బాబు గారు ఖచ్చితంగా రాబోతున్నారు. సో ఎలాంటి కండిషన్స్ లేవు, కంప్లీట్గా చంద్రబాబు గారిని కేసులో రిలాక్స్ చేసుకుంటూ బెయిల్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది. మరి ఆ క్వాష్ పిటిషన్ మీద ఎలా తీర్పు వస్తారో తెలియదు. ఫస్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు, కొన్ని కండిషన్స్ పెట్టారు, తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ వచ్చిన సందర్భంగా మధ్యంతర బెయిల్ అనేది అది బై డిఫాల్ట్గా టెర్మినేట్ అయిపోయింది, అవే కండిషన్స్ కూడా రిలాక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ బెయిల్ వచ్చింది, నెక్స్ట్ సుప్రీంకోర్టులో కనుక క్వాష్ పిటిషన్ అలో చేసి కొట్టేశారు అనుకోండి చంద్రబాబు మీద ఉన్న కేసులు, ఇక ఈ బెయిల్ అన్నది కూడా టెర్మినేట్ అయిపోతుంది. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. మరొకవైపు ఇప్పుడు సిఐడి నెక్స్ట్ ఏమైనా కనుక ధర్మాసనం దగ్గరకు అప్పీల్కి వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారా, లేకపోతే క్వాష్ పిటిషన్ మీద తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా అన్న విషయం అయితే చూద్దాం.